నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణకు విజయ డైరీ ప్రోత్సాహం అవసరం. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తావన. నిండుకుండల తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, 16 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. పీపీఆర్ టీకాలు వేయించి పశువులను రక్షించుకుందాం. పశువులకు పీపీఆర్ వేసి వ్యాఖ్యానించిన పశు సంవర్ధక శాఖ జేడీ ఎల్లన్న. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. సేవా కార్యక్రమాలు చేసిన బీజేపీ నాయకులు తమకు ప్రోత్సాహం అందించి అమూల్ డైరీలాగా విజయ డైరీని దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కృషి చేయాలని ప్రశ్నోత్తరాల సమయంలో పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పాడి పరిశ్రమ ప్రోత్సాహకం గురించి అడగడం జరిగింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాడి పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాల గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడగడం జరిగింది. గుజరాత్లో పుట్టిన అమూల్ బ్రాండ్ లాగా విజయ డైరీని కూడా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేయాలని కోరడం జరిగింది. పాడి పరిశ్రమ గత పాలకుల విధానాల ఫలితంగా చాలా ఘోరంగా దెబ్బతిన్నది. అధ్యక్ష సీఎం కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు అనుకూల విధానాల ఫలితంగా పాడి పరిశ్రమ మళ్ళీ నిలదొక్కుంటుంది. అధ్యక్ష మరి అట్లాంటి సందర్భంలో గతంలో గత పాలకులు తమ సొంత పాల డైరీ కోసం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రభుత్వ డైరీని పూర్తిగా దివాలా తీసే ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అది తమరు కూడా బాగా తెలుసు అధ్యక్ష. శ్రీనివాస్ గారు విజయ డైరీలో సంస్కరణ తలపిస్తున్నారు అధ్యక్ష. విజయ డైరీ కోసం ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ చేయడానికి ఏమన్నా ప్రత్యేక రూపకల్పన చేస్తున్నారు తమ ద్వారా మంత్రిని అడుగుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా గుజరాత్లో పుట్టినటువంటి అమూల్ సంస్థ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా బ్రాండింగ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మన విజయ డైరీని కూడా దేశవ్యాప్తంగా మరి తీసుకుపోవడానికి ఏమైనా ప్రత్యేక అధ్యక్ష. మరి అట్లాంటి సందర్భంలో ప్రతినిత్యం ప్రతి ఇంట్లో పాలు అవసరం ఉంటుంది. చిన్నపిల్లలు నుంచి ప్రతి కుటుంబం వాడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విజయ డైరీని మరింత పటిష్టం చేసి ఆ కల్తీ పాలను అరికట్టే విధంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవర్ణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ సవర్ణ బిల్లును వద్దంటూ తీర్మానాన్ని ఆమోదించారు. విద్యుత్ సవరణ బిల్లు వద్దంటూ శాసనసభలో తీర్మానం పాస్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు వల్ల పేద ప్రజలకు తెలంగాణ రైతులకు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సీఎం కేసీఆర్ ప్రజల మీద భారం పడొద్దని కేంద్రం ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ ఉచిత కరెంటును అందిస్తున్నారు. ఈ విద్యుత్ చట్టంతో బీజేపీ రైతుల నడి విరచాలని చూస్తోంది. దీని ద్వారా అన్ని రాష్ట్రాల ప్రజలకు పెను భారం పడుతుంది. సీఎం తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని శాసనసభ సభ్యులు పేర్కొన్నారు. ఈ కేంద్ర విద్యుత్ చట్టం దీనిలో వచ్చేది ఏంటంటే అధ్యక్ష, ఇవాళ పవర్ కింది మీద అయితే మనం విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తాం, కాదంటే లోడ్ డిస్పాచ్ సెంటర్కి ఫోన్ చేస్తాం. హైదరాబాద్ లో ఉండే లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా మాయమైపోతుంది అధ్యక్ష. అన్ని రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు పోతాయి. యాడికి పోతాయి? ఢిల్లీకి పోతాయి. మనకేదైనా కరెంటు బాధ వస్తే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడే ముఖ్యమంత్రి, ఇక్కడ మాట్లాడే విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీకి మాట్లాడాలి అధ్యక్ష. అడుక్కోవాలి, వాళ్ళు గడ్డాలు పట్టుకోవాలి. ఇంత పెద్ద 135 కోట్ల మంది ఉండే దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 400,000 మెగావాట్ల పైన ఉంటుంది. మోర్ దాన్ 4 లక్ష మెగావాట్స్ దేశం యొక్క పీక్ లోడ్ అంటే దేశం అతి ఎక్కువగా ఎంటైర్ కంట్రీ అధ్యక్ష అతి ఎక్కువగా విద్యుత్ వినియోగించింది 2,19,000 మెగావాట్లు ఇక్కడ దాటలే. ఇట్ ఇస్ బిలో దట్ ఆల్వేస్. మరి మిగిలిన పవర్ ఏమవుతుందండి? మూసేస్తున్నాం, బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మూత పడి ఉన్నాయి. మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో మూత పడింది, ఒరిస్సాలో మూత పడింది. మొత్తం రెడీ అయ్యి పెట్టుబడులు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అయ్యే పరిస్థితి సంస్థలు నడుస్తలేవు. దాన్ని మొత్తం దేశ ప్రగతి కోసం ఎట్లా వినియోగించుదాం, ఎట్లా దాన్ని అమల్లోకి తెద్దాం? అవసరం వస్తే 100,000 కోట్లు కేంద్రం నుంచి ఇద్దామనేటువంటి పాజిటివ్ దృక్పథాన్ని విడిచిపెట్టి ఆ తోవ పట్టాల్సింది పోయి ఉల్టా తోవ పడుతుంది అధ్యక్ష. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అది ప్రాబ్లం. సర్ప్లస్ పవర్ ఇంచుమించు 2,00,000 మెగావాట్లు దేశంలో ఉంటే దాన్ని వాడే పరిస్థితులు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి అధ్యక్ష. కథలు కథలు చెప్తారు. ఇవన్నీ పక్కకు పెట్టి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను మేము ప్రారంభించాలని నిర్ణయించినప్పుడు యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, విపరీతమైన ప్రెజర్ తెచ్చిన అధ్యక్ష నా మీద. ప్రైవేట్ సంస్థలకి ఇవ్వాలి, మేము ఇయ్యలే, నేను సచ్చిన ఇయ్యని చెప్పి. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కొంత దూరం సబ్సిడీ అయిపోతే మిగతా ఏ డబ్బు వచ్చినా డిస్కంలకు వస్తుంది, పచ్చితే మన ట్రాన్స్కోకి వస్తుంది, మన జన్కోకి వస్తుంది. మన సంస్థలకు డబ్బు వస్తే ఏమవుతుంది? ఇంకో 100 మెగావాట్లు విస్తరిస్తాం, ఇంకో 10 మంది పిల్లలకు ఉద్యోగం ఇస్తాం, అవసరం అనుకుంటే 10 పైసలు పవర్ టారిఫ్ తగ్గిస్తాం, పోటీ ప్రపంచంలో ఇండస్ట్రీకి 5 పైసలు యూనిట్ తక్కువ ఇచ్చి పెట్టుబడులు ఆకర్షిస్తాం,
కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. అదే ప్రైవేట్ అయినా ఇస్తే వచ్చిన డబ్బు జేబులు వేసుకుంటే పోతాడు. జీవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పీపీఆర్ టీకాలను వేస్తుందని, పెంపకందారులు జీవాలకు టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్లన్న అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గొర్రెలకు మేకలకు ఉచితంగా పీపీఆర్ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎల్లన్న ఎంపీపీ పసుక నర్సయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలకు ఉచితంగా మేకలు గొర్రెలు ఇవ్వడంతో పాటు వాటి ఆరోగ్యం కోసం ఉచితంగా టీకాలు సైతం వేయిస్తుందని, పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవాలన్నింటికీ టీకాలు వేయించాలని సూచించారు. నేటి నుండి 26వ తేదీ వరకు ఈ టీకాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టీసీ సాయన్న, ఎంపీటీసీ బాలనర్సయ్య, మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్, వెటర్నరీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల గొర్రెలకు మేకలకు ఉచితంగా పీపీఆర్ టీకాలు, అంటే పెద్ద రోగం, తెలుగులో పెద్ద రోగం, పాలు రోగం, టెస్ట్ డిస్క్ హిటైటిస్ రుమినైటిస్, అది వైరల్ డిసీజ్. సో ముఖ్యంగా ఇప్పుడు పోయిన 2 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గొర్రెల మేకల పెంపకం వాళ్ళకి పెద్ద ఎత్తున మరి 75% సొసైటీలో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పిప్రి, సుర్బిర్యాల్, ఇసపల్లి, మీద్దాపల్లి, రాంపూర్ గ్రామాల్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పంట రుణాల రెన్యువల్పై రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించారు. పంట రుణాలను నిర్ణీత గడువులోపు రెన్యువల్ చేసుకోవడం వల్ల తక్కువ వడ్డీ పడుతుందని మరియు 10 నుండి 30% వరకు పంట రుణ పరిమితి పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పంట రుణాలు తీసుకోవటం వల్ల రుణమాఫీ రాదనే అపోహలు నమ్మవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, బ్యాంక్ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న ప్రధాన సమస్యల గురించి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్, కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో సమస్యల గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. కోవిడ్-19 వ్యాధి విజృంభణ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కానీ ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించాలంటే వ్యాధితో బాధపడుతున్న వారి నుండి శాంపిల్ తీసుకుని హైదరాబాద్కి పంపిస్తున్నారు. దీనివల్ల సమయ జాప్యం జరిగి పేషెంట్ యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కావున నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్ని మంజూరు చేయాలి. అలాగే జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో సిబ్బంది కొరత ఉంది. కావున అవసరమైన డాక్టర్లను, శానిటేషన్ సిబ్బందిని నియమించాలని ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏదైనా వ్యాధులు వస్తే జిల్లా హాస్పిటల్కి వస్తారు అధ్యక్ష. మరి కోవిడ్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితులలో చాలా ప్రాంతాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నప్పటికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావాలంటే శాంపుల్ తీసుకొని హైదరాబాద్ పంపిస్తూ ఉన్నారు. దానికి 3-4 రోజుల సమయం పడుతుంది. కొంతమందికి ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి నిజామాబాద్ నగరంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా అక్కడ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు, కోవిడ్ సెక్షన్ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ స్టాఫ్ కొరత కూడా ఉంది. ఉన్నటువంటి ఆసుపత్రి నుంచే అక్కడికి డాక్టర్స్ని కానీ శానిటేషన్ సిబ్బందిని కానీ షిఫ్ట్ చేశారు కాబట్టి కొంత రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరటంతో ఎస్ఆర్ఎస్పి నుండి 2 ఫీట్ల మేర 16 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు అధికార యంత్రాంగం. మొన్నటి వరకు తెలంగాణలో కురిసిన వర్షం వల్ల తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మహారాష్ట్ర ప్రాంతంలో జోరుగా వర్షాలు కురవటం, తెలంగాణలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎస్ఆర్ఎస్పి 1091 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం నిండిపోయింది. నేడు ఉదయం 16 గేట్లు ఎత్తివేసి 8000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ఓ పక్క లక్ష్మీ కాల్వ, కాకతీయ కాల్వల నుండి సైతం నీరు వదులుతున్నారు అధికారులు. 16 గేట్లు ఎత్తివేయటంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సందర్శకులతో కిటకిటలాడుతుండే. డ్యాం పైకి సందర్శకులకు అనుమతించకుండా కింది నుండే వెళ్లిపోయే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరివాహక ప్రాంతం వద్ద పోలీస్ పహారా సైతం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
కాకతీయ కిరాలు కూడా మనం కొంచెం తగ్గించుకున్నాం. ఎందుకంటే అక్కడ మొత్తం నిండిపోయినాయి, అన్ని చెరువులు నిండినాయి, అందరికీ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఓన్లీ 1000 క్యూసెక్లు మాత్రమే ప్రస్తుతం కాకతీయ కిరాల నుంచి డిశ్చార్జ్ అవుతుంది. అదేవిధంగా లక్ష్మీ కిరాల నుంచి అంటే 300 క్యూసెక్లు, సరస్వతి కిరాల నుంచి ఒక 100 క్యూసెక్లు తగ్గించుకుని 500 క్యూసెక్లు చేసినాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జీవాల పెంపకందారులు షెడ్లు నిర్మించుకోవడానికి కల్పిస్తున్న అవకాశాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్లన్న అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆయన గ్రామ సర్పంచ్ సాయన్న ఎంపీటీసీ నర్సయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా జీవాల పెంపకందారులు షెడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకుని షెడ్ల నిర్మాణం చేసుకోవాలని అన్నారు. పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఎక్కడైతే గొర్రెలు మేకలు ఉన్నాయో అక్కడ ఆ విలేజ్లలో అన్ని గ్రామాలలో చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో దాదాపు 900,000 వరకు ఈ గొర్రెలు మేకలు ఉన్నాయి. 900,000లో మనం అంటే ఇంతకుముందు ఏప్రిల్ మేలో కూడా చేసిన వస్తుంది. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది ఫ్రీగా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది వ్యాక్సిన్. చాలా విలువైనటువంటి వ్యాక్సిన్. అది కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి ఐస్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా గొర్రెలలో మేకలలో కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని, ఒక్కో గ్రామంలో 100 జీవాలకు కృత్రిమ గర్భధారణ టీకాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న పీపీఆర్ టీకాలను గొర్రెలకు మేకలకు ఇప్పించాలని సూచించారు. అనంతరం ఎంపీపీ నరసయ్య గ్రామ సర్పంచ్ సాయన్నలు మాట్లాడుతూ ప్రభుత్వం గొల్లా కుర్ములకు ఉచితంగా గొర్రెలు అందించడంతో పాటు వాటి ఆరోగ్యం కోసం ఉచితంగా టీకాలు సైతం వేయిస్తుందని, దానితో పాటు షెడ్ల నిర్మాణం కోసం అవకాశం కల్పిస్తుందని, పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో ఇప్పటికే 107 షెడ్ల నిర్మాణం కోసం అనుమతి లభించిందని, త్వరలో మరిన్ని షెడ్ల నిర్మాణం కోసం అనుమతులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. మందలు మా చేపూర్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు మా ఎంపీపీ గారు మా ఆర్మూర్ మండలంలో 107 కుర్మగొల్లల షెడ్లతో పాటు మా చేపూర్ గ్రామంలో 7 షెడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. వాటర్ షెడ్లు కూడా ఉన్నాయి. వాటికి అంటే గొర్రెలకు వాటర్ తాగడానికి అవి ఈ పాటికే మనం సెక్రటరీలకు అందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏ ఏ గ్రామాలలో ఎన్ని అవసరమో ఎస్టిమేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇచ్చారు దాని లెక్క. అంటే ఇప్పటివరకు నేను దాన్ని చూడలేదు. వాటన్నింటినీ కూడా మనం శాంక్షన్ చేపించి మనం 100% ఎక్కడ ఏది అవసరమైన ప్రయత్నం చేస్తున్నాం. దీనికి గొర్రెల పెంపకందారులందరూ కూడా సహకరించి ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషనర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు దేగం యాదగౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు యాదగౌడ్, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి లావణ్యలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, వెంటనే మహిళా కమిషనర్ను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఎల్ఆర్ఎస్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కానీ, ఒక గురుగిరిలకు కానీ, ఒక అమ్మాయిలకు ఉద్యోగం చేసే అమ్మాయిలకు కానీ ఎటువైన భయంకరమైనది ఉన్నది. అందుకే కాబట్టి మాకు ఆడ కమిషన్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి వీరాచారి, జిల్లా మహిళా నాయకురాలు చంద్రకళ, మండల నాయకురాలు రాజకళ, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల రాజేశ్వర్, సీనియర్ నాయకులు తూర్పు రాజన్న, గడ్డం శ్రీనివాసరెడ్డి, రాజేశ్వర్, సలీం, భూదేవి తదితరులు ఉన్నారు. ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల పొద్దుటూరి సదానంద్ రెడ్డి వృద్ధాశ్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా సప్త వారోత్సవాలలో భాగంగా వృద్ధులకు పనులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్, మాజీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజులు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 6 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులను బూత్ స్థాయిలో తీసుకెళ్లాలని, కేంద్ర కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా జాతీయ పార్టీ పిలుపు సప్త వారోత్సవాలలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఆకుల రాజు, విజయ్, బీజేపీఎం పట్టణాధ్యక్షుడు కలిగోట ప్రశాంత్, నాయకులు ఆకుల శ్రీనివాస్, పాలిపురాజు, కొంత మురళి, యుగంధర్, భూపేందర్, రాజ్ కుమార్, సాయి, కార్తీక్ సింగ్, కాందేశ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క కీలక మార్పులను ప్రజలకు గురించి ఏదైతే రామ జన్మభూమి కానీ, కాశ్మీర్ విషయం కానీ, తలాక్ తలాక్ విషయం కానీ, ఇట్లా అనేక విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారి యొక్క కార్యక్రమాలను వివరించాలని చెప్పేసి, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మికుల సమ్మెకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాన్ని శుభ్రంగా ఉంచే విధంగా అనేక రకాలుగా కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి అన్ని పనులు అందరూ చేయాలని అనడం దుర్మార్గమని అన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లను గ్రామ పంచాయతీ కార్మికులు శుభ్రం చేయాలని మెమో నెంబర్ 2026 తీసుకురావడం సరికాదని తెలిపారు. చాలీ చాలని జీతాలతో గ్రామ పంచాయతీ కార్మికులు తమ కుటుంబాలు నెట్టుకొస్తున్నారని, ఇప్పటికీ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదని, కరోనా కాలంలో సైతం అనేక రకాలుగా గ్రామాలను శుభ్రపరచడానికి కార్మికులు కృషి చేశారని అన్నారు. సాధ్యం కాదు కాబట్టి మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, కనీస వేతనాన్ని అమలు చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని ఇవ్వాలి. ఈ కరోనా సందర్భంగా పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా మరి ప్రభుత్వ ఇన్సెంటివ్ 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం వెంటనే మెమో 2026 ఉపసంహరించుకోవాలని, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కన్వీనర్ రాజు, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నాగరాజు, గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు పోశెట్టి, పద్మారావు, నర్సయ్య, గంగామణి, పోసాని, రాజవ్వ, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెన్షన్దారులు పెన్షన్ తీసుకునే నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించటం లేదు. వేల్పూర్ మండల కేంద్రంలోని పోస్టాఫీస్ కార్యాలయం వద్ద పెన్షన్ కోసం మహిళలకు మాస్కులు లేకుండా మరి కనీసం సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పోస్టాఫీస్ వద్దకు వచ్చిన మహిళలు కనీసం సోషల్ డిస్టెన్స్ లేకుండా, మరికొందరికి మాస్కులు లేకుండా పెన్షన్దారులు రావడంతో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియని పరిస్థితులలో కార్యాలయం వద్ద రావడంతో పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేల్పూర్ మండలంలో అత్యధిక కేసులు నమోదైన నేపథ్యంలో ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నా పోస్టాఫీస్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా పెన్షన్ కార్యాలయం వద్ద పెన్షన్దారులు దర్శనమిస్తున్నారు. అధికారులు ఏ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారో అర్థమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. పోస్టాఫీసుల వద్ద చాలా సమయం వేచి ఉండటంతో కరోనా ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పోస్టాఫీస్ వద్ద సోషల్ డిస్టెన్స్ మరియు మార్పులపై అవగాహన కల్పించి పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇస్తూ పరిమితంగా పెన్షన్దారులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తుందని వేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మోసం చేసిందని, రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం లేదని, కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల వెంబడి ఉండి రైతుల కష్టాలు తీర్చిందని, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇస్తున్నారు తప్ప పథకాలు అమలు కావటం లేదని, ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధరతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ప్రజల్లోకి రైతు సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రైతులకు మద్దతు ధర కావాలా, పార్టీ కావాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రైతుల కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలుస్తారా, లేకుంటే రైతులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ పరంగా మాట్లాడి రైతులకు ద్రోహం చేస్తారో మీరే నిర్ణయించుకోండి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల్లో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర, రమణ, దామోదర్, రమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కల్ మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్ అమీనా బేగం తన సొంత ఖర్చులతో తయారు చేయించిన మాస్కులను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు 100, మహిళా సంఘాలకు 500 మాస్కులను అందజేశారు. వలస కార్మికులకు సుమారు 2 నెలల పాటు భోజన సదుపాయాలు కల్పించిన అమీనా బేగం ప్రస్తుతం మాస్కులు పంపిణీ చేయటం పట్ల పలువురు అభినందిస్తున్నారు. మోర్తాడ్ మండలం అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఖైరి దేవగంగు సమక్షంలో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఖైరి దేవగంగు, అనగారి జ్యోతి, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా సేవలందిస్తూ తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో అంగన్వాడీ కార్యకర్తలు ముందుండి పనిచేస్తున్నారని, అంగన్వాడీ కార్యకర్తలను స్కూల్ టీచర్లుగా గుర్తించి చట్టం అమలు చేయాలని వారు కోరారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని 2020 ప్రభుత్వం అమలు చేసిందని, వెంటనే అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా ప్రత్యేక చట్టం చేసి ఫ్రీ స్కూల్ టీచర్లుగా చట్టం వెంటనే అమలు చేసి అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చితే సహించేది లేదని, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల విద్యార్థులకు సైతం పోషకాహారం అందకుండా ప్రైవేట్కు అప్పగించడం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండలంలోని దొన్కర్ గ్రామంలో, భీమ్గల్ మండలంలోని రహత్ నగర్ గ్రామంలో ఆయా మండలాల సునీల్ యువసేన మండల అధ్యక్ష కార్యదర్శులు మారుడి సురేష్, శ్రావణ్, అరుణ్, భీమ్గల్ మండల అధ్యక్ష కార్యదర్శులు దైడి సురేష్లు కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సోకిన నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, సతీమణి, దీప్తిరెడ్డి సహకారంతో కరోనా వ్యాధి సోకిన ప్రతి కుటుంబానికి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుందని, కరోనా వ్యాధి వల్ల భయపడాల్సిన అవసరం లేదని, పలు శక్తినిచ్చే ఆహారం తీసుకొని కరోనా వ్యాధి నయమయ్యే విధంగా సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ సమావేశపు హాలులో మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పరస దేవన్న, తహసీల్దార్ శ్రీధర్, మండల కోఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధిలో నిలపాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలను చేపట్టి పెళ్లిళ్లు చేసిన ఆడపిల్లల తల్లిదండ్రుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,116 రూపాయలు అందిస్తున్నారని వారు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా మహిళల అభివృద్ధికి పుట్టిననాటి నుండి వృద్ధాప్యం వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి మహిళలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి కొరకు అండగా నిలిచిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇద్దరు మన ఇంతియాజ్ గారికి చెప్పాడు, మన మోర్తాడికి వచ్చి నిండు సవాలు చెప్పాడు. ప్రతి ఒక్క మీటింగ్ కార్యక్రమంలో ఎక్కువ ఉన్నారు ఇక్కడ, 2,000 రూపాయలు నేను ప్రకటిస్తున్నా అని చెప్పించింది. ఆ రోజు ప్రకటించాడు అంటే మనం మన హృదయాల్లో ఉంచుకోవాలి. మోర్తాడ్ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీధర్ సమక్షంలో భీమ్గల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి సుధారాణి, మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉషారాణి, మండల అంగన్వాడీ కార్యకర్తల అధ్యక్షురాలు అనగారి జ్యోతి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ శారద, ఐసీడీఎస్ అధికారులు పోషణ మాసంపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీధర్ మండలంలోని అంగన్వాడీ కార్యకర్తల పనితీరు, చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం, చిన్నారులకు విద్యా బోధన, కిషోర బాలికలకు సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ భవనాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు తహసీల్దార్ శ్రీధర్కు వివరించారు. అనంతరం భీమ్గల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ అధికారిని సుధారాణి మాట్లాడారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే కాకుండా వైద్య చికిత్సలు చేస్తూ ఆరోగ్యవంతులుగా ఉండేలా చూడాలని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ కృషి చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అన్ని మండలాల్లో పోషణ మాసంపై ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. చైర్పర్సన్ ఉన్నారు కాబట్టి డిస్కస్ చేసుకుంటూ అందులో నూటి గార్డెన్స్, మరి బరువు ఎత్తుల గురించి పిల్లలకు లోప పోషణ గురి కాకుండా ఉండడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనము విజయవంతంగా చేస్తున్నాం. దాంట్లో ఎంఆర్ఓ గారు సాటిస్ఫాక్షన్ అయ్యారు.
నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలంలోని అన్ని గ్రామాలలో వృద్ధులకు చిన్నపిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధానిగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని, పూర్వం గుప్తుల కాలం స్వర్ణయుగమని చెప్పుకున్నామని, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం చేసిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేటి నారాయణ రెడ్డి, ఎంపీటీసీ బొల్లిశంకర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి సురేష్ రెడ్డి, సిహెచ్ గంగ నర్సయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ బద్దం రవీందర్, దొమ్చెందులో నర్సయ్య, బెజ్జంకి లింగారెడ్డి, తడ్పాకల్లో గంగారెడ్డి, సాయి సాయిరాం సురేందర్, బట్టాపూర్లో ఘనశ్యాం రాజేందర్, దేశాయ్ నాయక్, తొట్టిలో కౌడ లింబాద్రి మహేష్, ఏర్గట్లలో గడ్డం శ్రీనివాస్, జక్కాని వంశీ మహేష్, ఎట్టెం ప్రజ్ఞేష్, తాళరాంపూర్లో బీజేవయ్య మండల అధ్యక్షుడు భువనగిరి ప్రశాంత్, మోహన్ శ్యామ్, మాజీ సర్పంచ్ తోకల నర్సయ్య ఆధ్వర్యంలో పనులను పంపిణీ చేశారు. ఎర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పల్లె ప్రగతి, హరితాహారం, మురిగి కాల్వల నిర్మాణం పనులు, సీసీ రోడ్ల నిర్మాణం పనులు, పార్కింగ్, ఉద్యానవన కేంద్రాలను, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు, ప్రభుత్వం అమలు చేసిన పనులను జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ స్థానికంగా సందర్శించి గ్రామంలో ప్రతి వీధిలో కాలినడకన పర్యటించి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సకాలంలో పూర్తి చేయటం, జిల్లాలోని నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకోవటం పట్ల స్థానిక సర్పంచ్ మంజులా బాలాజీగఢ్, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులను కార్యదర్శి సంధ్యారాణి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను, గ్రామస్తులను, మహిళలను జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ అభినందించి ప్రసంగించారు. మరింత కృషి చేయాలని ఆయన హితవు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణకు విజయ డైరీ ప్రోత్సాహం అవసరం. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తావన. నిండుకుండల తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, 16 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. పీపీఆర్ టీకాలు వేయించి పశువులను రక్షించుకుందాం. పశువులకు పీపీఆర్ వేసి వ్యాఖ్యానించిన పశు సంవర్ధక శాఖ జేడి ఎల్లన్న. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ, సేవా కార్యక్రమాలు చేసిన బీజేపీ నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.